ముచ్చట్లు అందరు అట్లరు ఫ్రెండ్స్, మేమైతే మంచిగా ఉన్నాం. సో అందరికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నవరాత్రిలో ఈరోజు అయితే మూడో రోజు అమ్మవారు అయితే మనకు అన్నపూర్ణదేవి అంట. సో ఇప్పుడైతే నేనైతే ఈరోజు ప్రసాదం వచ్చేసి వడలు అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఈరోజు మూడో రోజు పూజ చేసుకొని గుడికి అయితే వెళ్దామని అయితే అనుకుంటున్నా. సో నాకైతే ఈ నవరాత్రి పూజలు అయితే జర మంచిగా అనిపిస్తున్నాయి, కొంచెం మనసు కూడా ప్రశాంతం అనిపిస్తుంది. సో మీరు కూడా పూజలు ఎట్లా చేసుకుంటారో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్లో. ఓకేనా ఫ్రెండ్స్? మర్చిపోయింది, ఇప్పుడు నానబెట్టి ఏదో ఆగం ఆగం చేస్తున్నా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఫ్రెండ్స్ ఏంది బలక్యం చేస్తుంది అనేసి చూస్తుర్రా. రెమెడీ అయితే చూసిన యూట్యూబ్లో, అది పనిచేస్తుందా చేయదా ట్రై చేద్దాం అనేసి నేను ట్రై చేస్తున్నా. అదేంటిదంటే బీట్రూట్ తీసుకొని మనం ఇగో ఇట్లా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్నాక ఇగో ఇట్లా ఒక కాటన్ క్లాత్లు వేసుకొని మనం ఇట్లా ప్రెస్ చేసినామంటే జ్యూస్ అంతా ఇక ఇట్లా వస్తుంది అన్నట్టు. ఇగోండి ఇట్లా జ్యూస్ వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మనమైతే ఇక ఫస్ట్ బీట్రూట్ అయితే మిక్సీ పట్టుకోవాలి. మంచిగా పేస్ట్గా పట్టుకొని దాన్ని మంచి ఒక కాటన్ బట్టలు వేసుకొని వండుకుంటే ఇక ఇట్లా వస్తుంది ఈ జ్యూసు. సో ఈ జ్యూస్లో అయితే ఇదైతే శనగపిండి మనకు కావాలి. దీనికి ఎంత అయితే పేస్ట్కి సరిపడా ఎంత కావాలో అంత చూసి మనము ఇదైతే వేసుకుందాము. అప్పుడప్పుడు మనము ఇట్లాంటివి కొన్ని చిన్న చిన్న చిట్కలు అయితే యూజ్ చేయాలి. బయటకి ఏం తెచ్చుకున్న క్రీమ్స్ అంటే దాంట్లో కెమికల్స్ ఉంటాయి, కొందరికి పడుతుంది కొందరికి పడదు కదా. ఇవి అయితే న్యాచురల్ కదా, అందరికీ పడుతుంది. ఎవరికి పడుతుంది పడదు అని అయితే నేను ఇప్పటివరకు అయితే వినలేదు. ఇవి న్యాచురల్ ఐటమ్స్ అయితే అందరికి పడుతుంది అనేసి అనుకుంటున్నాను నేను. అందుకే ఒకసారి నేను కూడా ట్రై చేద్దాం. ఇక నేనైతే ఇట్లా కలుపుకున్నా. సో ఇందులో అయితే నేను కొన్ని పాలు కూడా మిక్స్ చేద్దాం అనుకుంటున్నా. పాలు వేస్తే కూడా స్కిన్ స్మూత్గా అవుతుంది అనేసి అయితే నేను విన్నా. అంటే ఒకప్పుడు నేను కాలి శనగపిండిలో పాలు కూడా కలుపుకుంటుండే, పెరుగు ఒకసారి ఒకసారి పాలు కలుపుకుంటుండే. దానికోసం అయితే పాలు అయితే చూస్తున్నా. చూడు నేను అందంగా తయారైందా ముఖం కడుకున్నాక. ఫ్రెండ్స్ ఇప్పుడే నేను బాలమణిస్ బ్యూటీ పార్లర్కి వచ్చిన. బాలమణి బ్యూటీ పార్లర్ షాప్ ఓపెన్ చేస్తుంది త్వరలో. వా చల్లగా ఉంది. ఇప్పుడు చూడు మల్లె శంకులు ఎట్లా చేంజ్ అవుతాడు బిఫోర్ ఆఫ్టర్. ఇట్లా మహేష్ బాబు లెక్క తయారవుతాడట మీ అంకులు. అన్నీ పెట్టుకుంటావా? నేను షర్ట్ టిప్పే అని చెప్పిన, మీద పడుతుంది అని కూడా చెప్పిన. సెలూన్కి వచ్చినప్పుడు అన్ని చూసుకోవాలి కదా, ఇవన్నీ కప్పాలే. అప్పుడైతే పైసలు ఎక్కిస్తాం. అంత గడ్డమే ఉంది, నువ్వే గడ్డానికి పెట్టద్దు. పెట్టవచ్చు నెక్స్ట్. ఎవరు నెక్స్ట్? అరే ఏంది గడ్డ బుట్టు వేస్తే మన మంచిగా చేస్తానే. వద్దు పండు చెప్తాను. నువ్వు రాని అమ్మాయి తన కేసు. అరే ఇంకో కింద దొరుకుతుంది కింద.
నాకు ఎట్టేసి పట్టుకోసి ఇది ఎట్లా ఇష్టం ఏంది, నువ్వే వేయించుకున్నావు, నేను వేసుకుంటా. ఒక పెయింట్ అనేసి నీకు ఒక చెంపకాన్ని ఇస్తా, ఇది నీకు ఎయ్యనికే కొంచెం ఇట్టేసాను టచ్ వద్దు, నాకంటే గడ్డం ఉంది, నీ సమూత్ ఉంటా ఇట్ట ఇట్లా కొడతా పెయింట్. అట్లా వేయరు, నువ్వు జరుగు ఫస్ట్ పక్కకు, ఏ జరుగు. మంచి మీద చేద్దాం అనుకున్నా ఫ్రాంక్ బిస్కెట్ అయిపోయి. రండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎవరు పెట్టుకుంటారు? అందాలమా అందాల దయ్యం. ఒకసారి చూడండి దయ్యం లెక్క తయారైన స్వీటీ. నెక్స్ట్ దయ్యం రావాలి, రావాలమ్మా రావాలి. ఓం భీం భూష్ జరుగు. అది నాకు పీ 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 డుమ్ 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 డుమ్. మరి కొద్ది నిమిషంలో పూర్తిగా చంద్రముఖిగా మారిపోతున్న గాయత్రి, పూర్తిగా మారిపోయిన గాయత్రి చూడండి. నెక్స్ట్ జానే నువ్వు పెట్టుకోవా. నెక్స్ట్ నెక్స్ట్ పోటీదారుడు వీరుడు ధీరుడు అంజలి. అంజలి, యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్, లుకింగ్ లైక్ ఎ వావ్ వావ్ వావ్. ఎందుకంటే మీ ఇద్దరికి లుకింగ్ లైక్ ఎ వావ్ దయల్. దొరిపల్లి వేసుకోండి. నెక్స్ట్ అని దక్కుదా వద్దా నీకు, అని భయం అవుతుంది పెట్టుకో నీకు. ఇచ్చారు నెత్తి నెత్తి పైకి అనుకో. రైట్ ఓకే. అరే ఏందే నీ ఫేస్ గా కలర్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఏందే నా ముఖం గిట్ల చేసినవింది బాధమని. వెరైటీ అయిపోయింది నా ముఖము, నాకు తిక్కు తిక్కు వేసినట్టుంది. నేను చూడరు అందరం హోలీ పండుగ అయింది, మా జానే వేసుకుంటుంది ఇప్పుడే. నిజంగా హోలీ అన్నట్టు అయినా ముఖాలు అయితే సేమ్ రుద్దే. పెయింట్ అయ్యి రుద్దు పాటు అయ్యి, పెయింట్ అయితా చేతి పాడుకో, చేతి గుంజు చేతి చల్లగా ఉంది. అయితే కరా జరిగా.